ఆహ్వానిస్తాను శ్రీ పోడ అజయ్ కుమార్ గారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు మన ప్రియతమ నేత దోల్కొని అడవి పోతాడు అడవి పోయి అనేక ఆపసోపాలు పడుకుంటూ అడవిలో క్రూర జంతువుల్ని లేదా అడవిలో అపసవ్యమైన వాతావరణంలో తన మందను దోల్కొని జీవాలను కాసుకొని వస్తాడు ఒక జీవాలని ఒక అడవిలో క్రూరమగాల మధ్యలో సురక్షితంగా కాపు కాసి వాటి తిండి చూసి మళ్ళీ వాటిని తీసుకొచ్చి మళ్ళీ మందనంతా కూడా వెనక్కి తీసుకొచ్చిన ఎలమందకున్న తెలివితేట ఆ ఎలమందకున్న తెలివితేట ఇవాళ ఈ వేదిక మీద ఉన్న ఈ ప్రజాప్రతినిధులకు ఇంకా ఎన్ని ఎక్కువ రెట్లు ఉంటుంది ఈ జాతి గురించి ఆలోచించి ముందుకు తీసుకుపోయి ఈ జాతికి కాపు కాయాలనే దానికి అందుకని నాయకుల్ని పిలిచిర్రు అని అంటే దానికి కారణం వాళ్ళందరూ ఒక్క దగ్గర నిలబడుతున్నారు అంటే మీకు కాపు కాయటం కోసం అని చెప్పి మేమందరం ఉన్నాము అని చెప్పి చెప్పడానికి ఆ స్ఫూర్తి రగిలించడం కోసం మీ జాతికి సంబంధించిన ప్రజాప్రతినిధులు వచ్చినా నేను ఒక ప్రజాప్రతినిధిగా ఏ జాతి దగ్గర పోతే ఆ జాతి నాదనుకునేవాడిని అందుకనే నేను మీ సభకు వస్తే నేను ఇక్కడ అజయ్ కుమార్ యాదవ్ అని నా పేరు చెప్పుకుంటాను ఆ స్ఫూర్తి ఉండాల ఇది ఒక కులంతోనే ఒక నాయకుడు కాలేడు అందర కలిసి తోడ్పాటును అందిస్తేనే మనం ముందుకు పోతాం అందుకని నేను ప్రత్యేకించి ఒక వామపక్ష భావజాల నుంచి వచ్చిన వాడిని కాబట్టి బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం దక్కాలి వాళ్ళకి రాజ్యాధికారం దక్కినప్పుడు వాళ్ళని కూడా మనం మనం అనుభవిస్తున్న అధికారంలో భాగస్వామ్యం చేసినప్పుడు ఆ జాతికి స్ఫూర్తి కలుగుతుందని చెప్పి కొంత ప్రతిఘటన ఎదురైనా కూడా ఆ రోజు కర్ర పట్టుకొని కాపలా కాసి మన బాబాయ్ని డీసీసీబీ చైర్మన్గా చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాలు పాత 10 జిల్లాల్లో 9 జిల్లాలకు డీసీసీబీ చైర్మన్లు అయితే కేవలం ఒకే ఒక జిల్లా ఖమ్మం జిల్లా బీసీలకి యాదవులకి కలిపి అవకాశం ఇచ్చిన జిల్లా ఖమ్మం జిల్లా మన ఖమ్మం జిల్లా స్ఫూర్తి అట్లాంటిది చైతన్యం అట్లాంటిది ఆ బ్యాంకు ఒకప్పుడు కరీంనగర్ కన్నా ముందు పరిగెడుతున్న బ్యాంకు లాభాల్లో ఆ బ్యాంకు నష్టాల్లోకి పోతే ఒడిదుడుకులు ఎదుర్కొంటే కేవలం 2.5 సంవత్సరాల్లోనే ఆ బ్యాంకును మళ్ళీ తిరిగి లాభాల్లోకి తీసుకొచ్చి ఒక ఎలమంద జాతికి చెందిన ఒక గొల్ల కుర్మ జాతికి చెందిన ఒక యాదవ సోదరుడు అవకాశం ఇస్తే ఏదైనా చేసి చూపించగలడు అని చెప్పి మన ఊరాకుల నాగభూషణ్ గారు ఆ బ్యాంకును మళ్ళీ తిరిగి నిలబెట్టి మన పరువు కాపాడిండు మన జాతి పరువు కాపాడిండు నా పరువు కూడా కాపాడిండు అందుకని